సక్సెస్ అవ్వాలంటే గోల్ క్లియర్ గా ఉండాలి. మీరు లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి ఎన్ని విషయాలు అయితే కావాలో అన్ని విషయాలు మీకు తెలుసు, కానీ మీరు దాని మీద దృష్టి పెట్టలేదు. ఒక్కసారి సీరియస్ ఎప్పుడైతే లైఫ్ ని సీరియస్ గా తీసుకుంటారో రిజల్ట్స్ వేరుగా ఉంటాయి. అప్పుడు ఒకళ్ళు వచ్చి మీకు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే మీకు తెలిసిన విషయాల మీద మీరు ఆచరించడం మొదలు పెడతారు. నా గోల్ ఏంటి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, నా ప్రొఫెషనల్ గోల్ ఏంటి, నా రిలీజియస్ గా నా గ్రోత్ ఏంటి, ఇదైన తర్వాత అది, అదైన తర్వాత ఇది కాదు, సైమల్టేనియస్ గా ఉండాలి నాలుగు. మీరు డాక్టర్ అవ్వాలంటే ఎల్కేజీ చదివారు కదా, ఫస్ట్ క్లాస్ అయింది కదా, ఫిఫ్త్ క్లాస్ చదివారు కదా, స్టెప్ బై స్టెప్ వస్తున్నారు కదా, అలాగే అలాగే నాలుగు లక్ష్యాల్లో కూడాను ఒక్కొక్క అడుగు నేర్చుకుంటూ రావాలి పైకి. మీకు మిల్కా సింగ్ తెలుసా, మిల్కా సింగ్ ఫ్లయింగ్ సిక్, మిల్కా సింగ్ ఎవరు ఇంతకీ అంటే ఫాస్ట్ రన్నర్, స్ప్రింటర్, 200 మీటర్స్ 400 మీటర్స్ లో భారతదేశానికి గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి మిల్కా సింగ్. ఎలా సాధించగలిగాడు, తను నిజంగానే వేగంగా పరిగెత్తగలిగేవాడా, ఆయనలాగా ఇంకెవరు పరిగెత్తగలిగేవారు కాదా, అందుకనే అతని గోల్డ్ మెడల్ వచ్చిందంటే రీజన్ అది కాదు. అసలు రీజన్ ఏంటో తెలుసా, తను ఆర్మీలో ఉండేవాడికి వస్తుంది. ఒకరోజు ఒక ఆఫీసర్ వచ్చేసి ప్రకటిస్తున్నాడు అందరినీ నిలబెట్టి, స్పోర్ట్స్ కోసం కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నాం మీలో నుంచి, రేపు మీ అందరి కూడా రన్నింగ్ కాంపిటీషన్ ఉంటుంది, ఎవరైతే బాగా పరిగెడతారో అందరికన్నా ముందుగా వచ్చిన 10 మందిని మేము సెలెక్ట్ చేస్తాము, ఆ 10 మందిని స్పోర్ట్స్ కోటాలకి పంపిస్తాము అని చెప్పేసి ప్రకటన జరిగింది. ఎవడూ పట్టించుకోవట్లేదు, మిల్కా సింగ్ అసలే పట్టించుకోలేదు. అని ఈ ప్రకటన అయిపోయిన తర్వాత వేరొక ఆఫీసర్ వచ్చేసి అక్కడ ప్రకటిస్తున్నారు, మరొక విషయం ఎవరైతే ఈ 10 మంది సెలెక్ట్ అవుతారో వారికి రేపటి నుంచి డైట్ చార్ట్ వేరుగా ఉంటుంది, వాళ్ళకి రోజు ఒక కప్పు పాలు అదనంగా ఇవ్వడం జరుగుతుంది, రోజు 2 పచ్చిగుడ్లు అదనంగా ఇవ్వడం జరుగుతుందని ప్రకటిస్తాడు. పాలు 1 గ్లాస్ అదనంగా ఇస్తారు అన్న మాట వినగానే మిల్కా సింగ్ చిన్నప్పటి నుంచి పాలంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం. పాలు అదనంగా ఇస్తారా, 1 గ్లాస్ పాలు డైలీ ఇస్తారా, చూసారా ఆయన ఫోకస్ ఎడిపోయింది పాలు. చిన్నప్పటి నుంచి ఉండే పాలు అంటే పిచ్చి. పరిగెత్తడం మొదలుపెట్టారు 2 రోజు, అందరూ పరిగెడుతున్నారు పరిగెడుతున్నారు. ఇతను పాల కోసం పరిగెడుతూ 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 మధ్యలో అలసిపోయి పడిపోతాడు. వెనక నుంచి వచ్చేవాళ్ళు ఏంట్రా పడిపోయావు పాలో దా అంటాడు. పాలు మళ్ళీ గుర్తొచ్చాయి, పాలు 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 అని పరిగెత్తడం మొదలు పెడతాడు. టాప్ 10లో వచ్చేస్తాడు. టాప్ 10లో ఎలా రాగలిగాడు, క్లియర్ విజన్, స్పష్టమైన లక్ష్యం, పాలు కావాలి. అర్థమవుతుందా ఎగ్జాంపుల్, ఇది ఇది కథ కాదు, జరిగింది మీకు చెప్తున్నాను. సరే జర్నీ స్టార్ట్ అయిపోతుంది, అనేక సార్లు తను కాంపిటీషన్లో ఓడిపోయాడు కూడాను. తర్వాత జర్నీలో స్టేట్స్ లెవెల్ నేషనల్ లెవెల్లో ఎన్నో సందర్భాలు డిస్ట్రాక్ట్ అయిపోయేవాడు. నా డిస్ట్రాక్షన్ ఏంటి, తను ఒక అమ్మాయి చూసింది ఇష్టపడింది నువ్వు కావాలి అని చెప్పేసి ఇతను కూడా ఆ అమ్మాయిని ఇష్టపడి దగ్గరైపోయాడు. అది డిస్ట్రాక్షన్గా మారిపోయింది, తన లక్ష్యాన్ని సాధించడం కోసం పెద్ద ఆటంగా మారిపోయింది. ఇది నా డిస్ట్రాక్షన్, అందుకే ఓడిపోయాను. అవాయిడ్ యువర్ డిస్ట్రాక్షన్స్. మీకు తెలుసు మీ లైఫ్లో మీ డిస్ట్రాక్షన్స్ ఏంటివి అన్నది, ఏంటి ఫేస్బుకా, వాట్సాప్ చాటింగ్సా, ట్విట్టర్సా, టిక్టాక్సా, వాచింగ్ టీవీసా, అన్నెసరీ ఫ్రెండ్సా, ఏంటి మీ డిస్ట్రాక్షన్స్, వాటిని అవాయిడ్ చేయండి. మీ గోల్ మీద మీరు ఫోకస్ చేయాలంటే అదే చేశాడు మిల్కా సింగ్. తన ట్రైనర్ దగ్గరికి వెళ్ళేసి, గురుగారు వరల్డ్ రికార్డ్ ఏంటో చెప్పండి 400 మీటర్స్లో. గురుగారు ఇలా చూస్తాడు, ఏంటి వరల్డ్ రికార్డ్ కావాలా నీకు, నేషనల్ పేరుగానే ఇవ్వలేదు, నీకు వరల్డ్ రికార్డ్ కావాలా, రాసివ్వండి అంటాడు. అతను రాశాడు 400 మీటర్స్ పరిగెత్తాలంటే 45.9 సెకండ్స్ వరల్డ్ రికార్డ్. మిల్కా సింగ్ దృష్టిలో స్టేట్ కాదు, నేషనల్ కాదు, వరల్డ్ కాదు, ఏం మర్చిపోయాడు, 45.9 సెకండ్స్ మాత్రమే గుర్తుండిపోయింది అంతే. ఎంత పరిగెత్తాలి, 400 మీటర్లు. ఎంత లోపల పరిగెత్తాలి, 45.8 లో పరిగెత్తాలి, ఇదే గోల్ అంతే. ఇక ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు. ఆ గోల్ తప్ప ఇంకేమీ కనబడలేదు, ఒకే లక్ష్యం, పరిగెడుతున్నాడు 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 పరిగెడుతున్నాడు. ప్రాక్టీస్ 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 చేస్తున్నాడు. ఎంత కష్టపడుతున్నాడు చూడడం లేదు.
ఫైనల్ గా గోల్డ్ మెడల్ సాధించాడు. గోల్డ్ రికార్డ్ బద్దలు కొట్టేసి 45.8 ని రీచ్ అయ్యాడు. క్లియర్ విజన్. పరిగెత్తడం వచ్చా? రాదు. రన్నరా? కాదు. ఎలా? గోల్డ్ క్లియర్. ఇంగ్లీష్ రాదు, చదివితే గుర్తుండదు, హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, నో ప్రాబ్లం. క్లియర్ విజన్ ఉందా? మీలో ఏ ఏ వీక్నెసెస్ ఉన్నాయో వదిలేయండి. మీకు క్లియర్ విజన్ ఉందా? ఒక్కసారి లైఫ్ లో క్లియర్ విజన్ సెట్ చేసుకుంటే ఆ మ్యాడ్నెస్ అప్పిచ్చిదన మొదలవుతుంది, రానివన్నీ వస్తాయి. మిల్కా సింగ్ ఏం చేశాడు? ఎప్పటికప్పుడు 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 తన స్టాండర్డ్స్ ని పెంచుకుంటూ వచ్చాడు. రేజ్ యువర్ స్టాండర్డ్స్. తను ఎప్పుడైతే ఒక స్ప్రింటర్ గా ఎదగడం కోసం తనైతే హార్డ్ వర్క్ చేసేవాడో, ఎక్సర్సైజ్ చేసేవాడో, తను రన్నింగ్ చేసేవాడో, అప్పుడు తను బనీన్ మీద ఉండేవాడు, ఏదైతే చెమటతో తడిచిపోయి ఉండేదో దాన్ని పిండేవాడు అనమాట. దేంట్లో ఒక జగ్గులు పిండేవాడు, మళ్ళీ తొడిగేవాడు, మళ్ళీ ఎక్సర్సైజ్ చేసేవాడు, తీసి మళ్ళీ పిండేవాడు. మగ్గు నిండాలి చెమటతో. కాలం గడుస్తూ 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 పోయింది, మగ్గు తీసేసి బకెట్ పెట్టాడు. హి రేస్ హి స్టాండర్డ్. ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? మీ గోల్ ఏంటి? మార్నింగ్ ఎన్ని గంటలు వేస్తున్నారు? ఎంత ఫోకస్ చేస్తున్నారు? మీ ఇంగ్లీష్ స్టాండర్డ్స్ ఏంటి? మీ మ్యాథ్స్ స్టాండర్డ్స్ ఏంటి? మీ జనరల్ నాలెడ్జ్ ఏంటి? మీ అటిట్యూడ్ ఏంటి? మీరు ఎక్కడ దేంట్లో ఎక్కడెక్కడ ఉన్నారు? రేపు ఎక్కడ ఉండాలి? నెక్స్ట్ ఇయర్ ఎక్కడ ఉండాలి? మీ స్టాండర్డ్స్ ఎలా రేస్ చేసుకోవాలి? రేస్ యువర్ స్టాండర్డ్స్. ఈరోజు 5 డిప్స్ ఇసి, రేపు ఎట్లయినా కానీ 50 డిప్స్ ఇస్తాను అంటే ఎల్లుండి నువ్వు ఎక్సర్సైజే చేయవు. మనది ఎలా ఉంటుంది తెలుసా? ఒకేసారి మొదలు పెట్టేస్తా, తర్వాత మనం కనబడం గ్రౌండ్లో. అవునా? కాదు. డైలీ 1 స్టెప్ ఎక్స్ట్రా ఈజ్ సక్సెస్ ఫార్ములా. డైలీ 1 స్టెప్ ఎక్స్ట్రా. కరోనా క్రైసిస్ లో చాలా మంది వ్యాపారాలు పడిపోయాయి. ఎలా మళ్ళీ కోలుకోవాలో అర్థం కానివి పరిస్థితుల్లో లాసెస్ లో ఉన్న వాళ్ళు ధైర్యం కూడా చేయలేటువంటి పరిస్థితిలో లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఒక ధైర్యంగా మంచి స్ట్రాటజీ అందించాలని చెప్పి చేసిన రీసెర్చ్ ఈ వర్క్షాప్ మీకోసమే. బిజినెస్ డెవలప్మెంట్ వర్క్షాప్, ఇంత గొప్ప వర్క్షాప్ అతి తక్కువ రేట్లో మీకోసం అందుబాటులో, మీ ఇంట్లో కూర్చొని మీరు అటెండ్ అయ్యే వర్క్షాప్. మీ వ్యాపారం ఇప్పుడే స్టార్ట్ చేసిన వ్యాపారమేనా, ఎప్పుడో స్టార్ట్ చేసి లాసెస్ లో ఉన్న వ్యాపారమేనా, మంచిగా నడుస్తున్న వ్యాపారమేనా? నా వ్యాపారం చాలా లాభాల్లో ఉంది, ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ వర్క్షాప్ మీకు ఉపయోగపడుతుంది. డోంట్ మిస్. నేను మీ బిజినెస్లో ఒక పార్ట్నర్గా, అంటే మీకు ఆలోచనలు ఇచ్చేటువంటి గొప్ప మీ యొక్క స్నేహితుడుగా, మీ బిజినెస్ డెవలప్మెంట్కి ఒక గొప్ప బలంగా నేను మీకు ఉపయోగపడతాను. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మీ సీట్ని బుక్ చేసుకోండి. ఈ వర్క్షాప్ కోసం మీరు పెట్టుబడిగా పెట్టబోతుంది అతి తక్కువ అమౌంట్. ఇంత తక్కువ అమౌంట్లో వర్క్షాప్ మీకు అందుబాటులో ఉంటుంది. డోంట్ మిస్. తప్పకుండా కలుద్దాం. వర్క్షాప్ సండే మార్నింగ్ 11:00 నుంచి 1:00 వరకు, మార్చ్ 14th. ఆల్ ద బెస్ట్.